ఏపీ ప్రతిపక్ష నేత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్లపై ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం అధికారిక ఫేస్బుక్ పేజ్ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి గురుమూర్తిని కించపరిచేలా పోస్టులు పెట్టడంపై ఈ కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ కండకావరానికి నిదర్శనం ఆ ఫేస్బుక్ పోస్టులు. వృత్తిరీత్యా ఫిజియోథెరపిస్ట్ అయిన గురుమూర్తి వృత్తిని చులకన చేసేలా, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా తెలుగుదేశం పార్టీ పోస్టులు పెట్టింది. పాదయాత్ర సమయంలో జగన్కు గురుమూర్తి ఫిజియోగా సేవలు అందించి ఉండవచ్చు. దాన్ని పట్టుకుని ఆయన్ను ఒక కాళ్లు పట్టే వ్యక్తిగా అభివర్ణించడం ఏ మేరకు సబబో, అది కూడా ఎన్నికల్లో ఆయనకు అభ్యర్థిత్వం దక్కటం కేవలం కాళ్లు పట్టినందుకు ప్రతిఫలంగా అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ భాష్యం చెప్పటం ఆ పార్టీ దివాళా కోరుతనానికి నిదర్శనం. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఒక ఫిజియోథెరపిస్టును పట్టుకుని కాళ్లు పట్టేవాడిగా అభివర్ణించడం తెలుగుదేశం పార్టీ తీరుకు అద్దం పడుతోంది. టీడీపీలో ఫిజియోథెరపిస్టులు ఉండరా? వాళ్ళంతా చంద్రబాబు కాళ్లు పట్టేవారేనా? అయినా ఒక వృత్తిని ఇలా కించపరచడం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఫిజియోథెరపిస్టులకు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. క్రికెట్ ఫుట్బాల్ టీంల వెంట అత్యంత భారీ రెమ్యునరేషన్లు తీసుకునే ఫిజియోలు ఉంటారు. అంటే వాళ్ళంతా కాళ్లు పట్టేవారేనా? వాళ్ళంతా కాళ్ళొత్తి డబ్బులు తీసుకుంటున్న వారేనా? వారి వృత్తిలో భాగంగా వాళ్ళు ఏ పనైనా చేయాల్సి రావచ్చు. వృద్ధులు, స్త్రీలకు కూడా చాలామంది ఫిజియోలు సేవలు అందిస్తూ ఉంటారు. దాన్నంతా ఆ కోణంలో చూసేంత లేఖిగా మారిపోయింది టీడీపీ తీరు. చూడడమే కాదు, అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా అదే చెత్తను నింపుతున్నారు. మరి ఫిజియోథెరపిస్టులను కాళ్లు పట్టేవాళ్లుగా అభివర్ణిస్తే వేరే వైద్యులను టీడీపీ ఎలా చూస్తుంది? రాజకీయంగా తమకు నచ్చని వాళ్లను అలా వారి వృత్తులను బట్టి కించపరచడం మొదలు పెడితే టీడీపీ ఏం సందేశం ఇస్తున్నట్టు? మరి చంద్రబాబుకు ఉన్న చర్మ వ్యాధి గురించి ఎవరైనా మాట్లాడితే టీడీపీ పరిస్థితి ఏమిటి? మొత్తానికి గురుమూర్తిపై పోస్టుల ద్వారా తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రతినిధులపై విమర్శలు చేసినట్టుగా కొంతమంది సైకో ఫ్యాన్స్ను, కులగజ్జిగాళ్లను సంతృప్తి పరిచి ఉండవచ్చు. కానీ ఇలాంటి తీరుతో జరిగే నష్టం అపారమైంది. దానికి ఈ కేసులో రిటర్న్ గిఫ్ట్.